ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతమైన సర్వోన్నతమైన మీ మాటలను ధ్యానించుకున్నటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ ఉన్నతమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ తండ్రి, మా జీవితంలో దినదినము మాకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తూ మీదైన మహాజ్ఞాన వాక్కులను తండ్రి విషదపరుచుటకు మమ్మల్ని ఈ విధంగా ఏర్పరచుకొని మీ పిల్లలైన వారందరికీ మీ మాటలను తెలియజేయుటకు మమ్మను సంసిద్ధులుగా చేసిన విధమును బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ తండ్రి, మీ మాటలు మా నోట ఉంచి అనర్గళముగా మీ పిల్లలకు వివరించగలుగుటకు సహాయం అనుగ్రహించండి. మీ మనసు ఉన్నది ఉన్నట్టుగా ఈ కాలమందు ఆలోచించడానికి మీరు మాపై చూపిన మహాకృపను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో నుండి ఉన్నతమైన సంగతులను తెలుసుకొని మా జీవితాలను వెలిగించుకొని తండ్రి, ఇంకా మీకోసం మీరున్న పరలోకం చేరుటకు బ్రతకగలుగుటకు మాకు సహాయం అనుగ్రహించమని కోరుకుంటూ, ఈరోజు మేము ఆలోచిస్తున్నటువంటి అంశం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని సాత్వికమైన మనస్సుతో అంగీకరించగలుగుటకు సహాయం అనుగ్రహిస్తారని వేడుకునుచు ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, క్రీస్తు నామమున అందరికీ నా శుభాభివందనములు తెలియపరుచున్నాను. దేవుడు మరలా ఈ యొక్క దినాన్ని ప్రసాదించి తనదైన విలువైన మాటలను సంభాషించుకునే గొప్ప అవకాశాన్ని కన్న తండ్రి అనుగ్రహించినందుకు, ఆ కన్న తండ్రికి కూడా క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు మహాజ్ఞాన గ్రంథమైన 66 పుస్తకాలలో నుండి సంగ్రహింపబడిన ఒక ఉన్నతమైన అంశం మన జీవితాలలో మనమందరం అవగాహన కలిగి దాని ప్రకారంగా బ్రతికడం నేర్పించే ఒక ఉన్నతమైన అంశమే నేడు రేపు దేవుడెందుకిచ్చాడు. నేడు రేపు దేవుడెందుకిచ్చాడు అన్న ఒక వినూత్నమైన ఆలోచనాత్మకమైన మనందరి జీవితాలలో నేర్చుకోవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశం. నేడు రేపు దేవుడెందుకిచ్చాడు అన్న విషయాన్ని దేవుడు అనుకున్నట్టుగా, దేవుడు ఎందుకిచ్చాడు అన్న ఆలోచనలతో ఆయన తలంపులతో ఈ యొక్క అంశాన్ని ఈరోజు మనమందరం 66 పుస్తకాలలో వ్రాయబడిన అనేక మాటల చేత ఆలోచన చేద్దాం. ప్రేమైన దేవుని పిల్లలారా, నేడు రేపు దేవుడు ఎందుకిచ్చాడు అన్న విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, నేడు అనేది మన జీవితంలో రావాలి అంటే, రేపు అన్నది మన బ్రతుకులలో రావాలి అంటే, నేడు రేపులను కలిగించేది దేవుడని మనందరికీ తెలిసినటువంటి విషయం. నేడు రావాలి అంటే ఈ సృష్టిలో సూర్యుడు మొదలుకొని భూమి మొదలుకొని చంద్రుడు మొదలుకొని ప్రతిది తిరిగితేనే కానీ నేడు అన్నది మన జీవితాలలో మనం చూడం. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నది గనుక 24 గంటలు, ఆ 24 గంటల్లో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు. గంటకు 111,600 కిలోమీటర్ల వేగంతో పరిగెడితేనే ఒక దినం మనకు వస్తుంది. ఇంత వేగంగా భూమిని పరిభ్రమిస్తూ భూపరిభ్రమణం జరిగిస్తున్నటువంటి విధానం మనం ఆలోచన చేయగలిగితే,
రోజు ఏర్పడాలంటే భూమి తన చుట్టూ తాను తిరగాలి. ఒక నెల రావాలి అంటే భూమి సూర్యుని చుట్టూ తిరగాలి. ఒక సంవత్సరం రావాలి అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగినప్పుడే ఒక సంవత్సరం అన్నది మనకు ఏర్పడుతుంది. ఇదంతా జరిగిస్తున్నది ఎవరు అని ఆలోచన చేస్తే దేవాది దేవుడు, అనగా మనలను సృజించిన మన కన్న తండ్రే. ఒక దినం రావడానికి కన్న తండ్రి ఎంతగానో శ్రమించాడు, శ్రమిస్తున్నాడు, కష్టపడుతున్నాడు. మరి కష్టపడి దేవుడు ఒక దినాన్ని ఎందుకు మన జీవితంలో ప్రసాదిస్తున్నాడు? దేవుడు మన జీవితంలో నేడైనను రేపైనను ఎందుకు ఆయన అనుగ్రహిస్తున్నాడు అన్న విషయాన్ని ఈరోజు మానవాళి ఆలోచించలేకపోయింది. భూభ్రమణం జరుగుతుంది, భూ పరిభ్రమణం జరుగుతుంది. ఇంతగా జరిగిస్తున్నటువంటి దేవుడు నేడు రేపు అన్నది ఈ మానవ జీవిత ఆయుష్కాలములో ప్రసాదిస్తున్నాడు అంటే దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి, దాని వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏంటి అన్నది ఈరోజు మనం అందరం ఆయన మనస్సులో ఉన్నటువంటి సంగతుల చేత ఆలోచించాలి. ఎందుకు నేడు అన్నది వస్తుంది? ఎందుకు రేపు అన్నది మన జీవితాలలో వస్తుంది? ఈ నేడు రేపులను దేవుడు మన జీవితములో కలిగించుటకు ఇంతగా ప్రయాసపడి మనకు ఎందుకు ఇచ్చాడు అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. దేవుడు ఎందుకు ఇస్తున్నాడు నేడును రేపును? మన బ్రతుకులలో ఎందుకు ఆయన ప్రసాదిస్తున్నాడు అన్న సంగతిని ఆయన మనసులో ఏమై ఉందో, నేడును ఎందుకు ఇస్తున్నాడో, రేపును ఎందుకు ఇస్తున్నాడో మనం ఆలోచించాలి. నేడు రాగానే మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు అంటే, నేడొచ్చింది కనుక నేను నా పనులను చేసుకోవాలి, నేడొచ్చింది కనుక నా వాళ్ళని నేను కలుసుకోవాలి, నేడుంది కనుక నేను సుఖంగా సంతోషంగా బ్రతకాలని నేడు కొరకు ఆలోచిస్తున్నాడు. నేడు తెలియని మనిషి రేపటి కొరకు కూడా ఆలోచిస్తున్నాడు. మానవ నైజం ఎలా మారిపోయిందనంటే, నేడు కొరకు ఆలోచిస్తూ రేపటి కొరకు కూడా ఆలోచిస్తూ తన ఈ 60-70 ఏళ్ళ జీవన శైలి కొరకే నేడొచ్చిందని రేపొచ్చిందని, నేడుండగా సుఖపడాలని రేపు కూడా సుఖపడాలని ఎన్నో ప్రణాళికలు ఈరోజు మనిషి చేయటం మనం చూస్తూ ఉంటాం. నేడు కొరకు ప్రణాళికలు చేస్తారు, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎలా సుఖపడాలని నేడు కొరకు ఆలోచిస్తాడు. నేడు ఉన్న మనిషి రేపటి కొరకు కూడా ఆలోచిస్తాడు. ఎక్కడ తిరగాలి, ఏ ప్రదేశాలకు వెళ్ళాలి, ఏ ప్రాంతాలకు వెళ్ళాలి, ఏం చూడాలి, అక్కడ ఏం తినాలి, ఎవరితో వెళ్ళాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నాడు మనిషి. దేవుడు నేడెందుకు ఇచ్చాడో, రేపు ఎందుకు ఇస్తున్నాడో అన్న విషయాన్ని మనిషి తన జీవితంలో ఆలోచించక నేడు రేపులను అనుభవిస్తున్నాడు. నేడును అనుభవిస్తున్నాడు, రేపును అనుభవిస్తున్నాడు, మాసాలను అనుభవిస్తున్నాడు, సంవత్సరాలను అనుభవిస్తున్నాడు. సంవత్సరాలు గతించిపోతున్నాయి, మాసాలు గతించిపోతూ ఉన్నాయి, వారాలు గతించిపోతూ ఉన్నాయి, దినాలు గతించిపోతూ ఉన్నాయి, రోజులు గతించిపోతూ ఉన్నాయి, గంటలు గతించిపోతుంది, నిమిషాలు గతించిపోతున్నాయి, క్షణాలు గతించిపోతున్నాయి. అసలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు దేవుడు నాకు ఒక క్షణం, ఒక నిమిషం, ఒక గంట, ఒక రోజు, ఒక వారం, ఒక మాసం, ఒక సంవత్సరం, అసలు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు ఆలోచించాలి. మనం ఈరోజు బ్రతుకగలుగుతున్నాం, సుఖంగా జీవించగలుగుతున్నాము అంటే ఒక రోజు ఉంది కనుక ఆ రోజులో మనం బ్రతకగలుగుతున్నాం, సంవత్సరం ఉంది కనుక ఆ సంవత్సరములో మనం బ్రతకగలుగుతున్నాం. అసలు నేడు రేపులు అలాగే మాసాలు సంవత్సరాలు ఎందుకు దేవుడు ఇచ్చాడో తెలియాలంటే మొదటగా నేడెందుకుందో మనం అర్థం చేసుకోవాలి, రేపు ఎందుకుందో మనం అర్థం చేసుకోవాలి. నేడు రేపులను దేవుడు ఎందుకు ఇచ్చాడో మనం తెలుసుకుంటే, మాసాలు ఎందుకు ఇచ్చాడో,
నెలలు ఎందుకు ఇచ్చాడో అలాగే సంవత్సరాలు ఎందుకు ఇచ్చాడో మనకు అర్థమవుతుంది ప్రియులారా. గనుక మన జీవితంలో దేవుడు నేడుని ఎందుకు ఇస్తున్నాడు, అలాగే రేపును ఎందుకు ఇచ్చాడో అన్నది మనం ఆలోచించి గ్రహించవలసిన విషయం. ఈరోజు మనిషి నేడు ఉంది గనుక ఈ నేడు కొరకు ఎలా ఆలోచిస్తున్నాడు అన్న విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేయగలిగితే, యాకోబు పత్రిక బైబిల్ చూడండి, యాకోబు పత్రిక 4:13 ఒకసారి చదువుకుందాం పిల్లలారా. యాకోబు పత్రిక 4:13 మనం చదవగలిగితే, నేడైనను రేపైనను నొకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుము రండని చెప్పుకొను వారులారా, రేపేమి సంభవించును మీకు తెలీదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి హంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అంటున్నాడు. చూడండి, యాకోబు భక్తుడు నేడు రేపుల కొరకు ప్రస్తావించాడు. నేడు ఎందుకు వచ్చిందో, రేపు ఎందుకు వచ్చిందో, మానవుల మనస్సుల్లో ఎటువంటి భావన ఉందో ఆయన చెబుతున్నాడు. ఒక సూర్యుడు ఎందుకు వచ్చాడు, ఒక చంద్రుడు ఎందుకు వచ్చాడు, రాత్రి ఎందుకు వచ్చింది, పగలెందుకు వచ్చింది, రాత్రి 12 ఎందుకుంటున్నాయి, పగలు 12 ఎందుకుంటున్నాయి. మనిషి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అంటే, నేడు రేపు అనే ఈ దినాల కొరకు మనిషి ఏ విధంగా తన భావన కలిగి ఉన్నాడో యాకోబు భక్తుడు ప్రస్తావన చేస్తున్నాడు. చూడండి, నేడైనను రేపైనను మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు, నేడు కోసం రేపు కోసం ఎలా ఆలోచిస్తున్నాడు అంటే, ఒకనొక పట్టణానికి వెళ్ళి, పట్టణాలకు వెళ్ళిపోవాలి, ఎందుకంటే అక్కడ ఒక సంవత్సరం ఉండి లాభము సంపాదించుకోందుము రండి, దానికోసం వ్యాపారం చేసుకోవాలి అంటున్నారు. చూడండి, రండి మనం వ్యాపారం చేసుకోవాలి, ఆ వ్యాపారాల ద్వారా లాభాన్ని సంపాదించాలి అంటే మన జీవనము కొరకే నేడు ఉంది రేపు ఉందని మనిషి యొక్క ఆలోచనలలో ఉంది. మనిషి యొక్క మస్తిష్కంలో గూడు కట్టుకున్నది ఏంటంటే, నేడు నా కోసం ఉంది, నేను బ్రతకాలి, వ్యాపారం చేసుకోవాలి, రేపు ఎందుకు వస్తుందంటే రేపు కూడా నేను సుఖంగా పని చేసుకోవాలి, హ్యాపీగా బ్రతకాలి, ఎంజాయ్ చేయాలి అనే వాటి కొరకే రేపు వస్తుంది అని మనిషి భావన మస్తిష్కంలో గూడు కట్టుకొని పోయింది ఈ విధంగా. అందుకే నేడు ఎలా మనిషి ఆలోచిస్తున్నాడో ఆలోచన విధానాన్ని మనం గమనించగలుగుతుంటే, ఏం తినాలని ఆలోచిస్తాడు ఈరోజు కోసం, ఏం త్రాగాలని ఆలోచిస్తాడు, ఏం కట్టుకోవాలని ఆలోచిస్తాడు. అందుకే మనిషి జీవితం 60-70 అయినా ఈ 60-70 ఎన్నో రోజులు గతించిపోయినా, ఎన్నో వారాలు గతించిపోయినా, ఎన్నో సంవత్సరాలు గతించిపోయినా మనిషి యొక్క జీవన శైలి ఎలా ఉందని ఆలోచిస్తే, నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి లాభము సంపాదించుకుందాము రండి. ఏం చేసుకోవాలి, పట్టణాలు వెళ్ళిపోవాలి. అలా దినాలు గతించిపోతూ ఉంటాయి, అలా మాసాలు గతించిపోతుంటాయి, అలా సంవత్సరాలు గతించిపోతుంటాయి. అంటే మన జీవనము కొరకే నేడు ఉంది, మన బ్రతుకు కొరకే, మనం బ్రతికించుకోవడం కొరకే రేపు ఉందని మనిషి భావన, మనిషి యొక్క యోచన ఈ విధంగా ఉంది. చూడండి, దేవుడు సూర్యుని రప్పిస్తున్నాడు నీకు నేడు అనేది రావడానికి, నేడు అనే ఈ దినములో రాత్రిని రప్పించడానికి దేవుడు చంద్రుని రప్పిస్తున్నాడు. ఇదిగో రేపు అనే దినాన్ని నువ్వు లెక్కగట్టించుకుంటున్నావంటే, లెక్కగడుతున్నావంటే దాని కొరకు కూడా దేవుడు సూర్యుని, చంద్రుణ్ణి, నక్షత్రాలను, భూమిని 111,600 వేగముతో భ్రమణం జరిగిస్తున్నాడు, భూపరిభ్రమణం జరిగిస్తూ ఉన్నాడు. ఎందుకు జరిగిస్తున్నాడు, మనిషి ఆలోచించకంటున్నాడట, నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి లాభము సంపాదించుకోవడానికి వ్యాపారం చేద్దాం రండి అంటుంటే, యాకోబు అంటున్నాడు, భక్తుడైన యాకోబు మాట్లాడుతున్నాడు, రేపటి కొరకు ఆలోచిస్తున్నారే, రేపేమి సంభవించునో మీకు తెలీదు. చూడండి, చాలామంది నేడు ఉండి కూడా రేపటి కొరకు ఆలోచిస్తారు.
నేడే తెలియని నీకు రేపేం తెలుసు? నేడు కోసమే సరిగా తెలియదు, రేపు కోసమేం తెలుసు? ఒక గంట ముందుకు వెళితే ఆ గంటలో ఏం జరుగుతుందో తెలియదు, గంటలో ఏం జరుగుతుందో తెలియని నీకు, రోజులో ఏం జరుగుతుందో, వచ్చే రోజులో ఏం సంభవింపబోతుందో ఎలా తెలుస్తుంది? మీ జీవం ఎప్పటిది అంటున్నాడు ఆయన. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు మీరంతా రేపటి కోసం ఆలోచిస్తారే? చూడండి, మనిషి పడుకునే ముందు ఆలోచిస్తాడేమని తెలుసా? రేపటి కోసం టిఫిన్ ఏం చేయాలి, భోజనాలు ఏం చేయాలి, రాత్రికి ఏం సమకూర్చాలి, అంత ఆలోచిస్తాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఎవరితో కలిసి తిరగాలి, ఎవరితో శికారులకు వెళ్ళాలి, ఎలా ఉద్యోగాలు చెయ్యాలి, ఏం పెండింగ్ పెట్టాను, ఈ విధంగా ఆలోచిస్తాడు. నేడుండగా రేపటి కోసం ఆలోచిస్తాడు. బ్యాంకులకు వెళ్ళాలి, డబ్బులు విత్డ్రా చేయాలి, డబ్బులు డిపాజిట్ చేయాలి, నేడు ఉంటూ రేపటి కొరకు ఆలోచిస్తాడు. అంటే మనిషి రేపు అనే దాన్ని అనుభవించడానికి నేడు ఉండగా అన్నిటినీ ఆలోచిస్తున్నాడు. ఆలోచించి ఆ ప్రణాళిక ప్రకారంగా రేపు అనే దానిని గడుపుతున్నాను అని అనుకుంటున్నాడు. అందుకే షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటాడు. ఆ షెడ్యూల్ ప్రకారంగా ఏం చెయ్యాలో అన్నదంతా ప్రిపేర్ చేసుకుంటాడు. ఈరోజు నేను పలానా చోటుకి వెళ్ళాలి, ఆ చోటు ముగించుకున్న తర్వాత మరో చోటుకు వెళ్ళాలి, ఫ్రెండ్షిప్తో కలవాలి, ఆ తర్వాత శికారులకు వెళ్ళాలి, ఆ తర్వాత పబ్బులకు వెళ్ళాలి, ఈ విధంగా ఏమండి షెడ్యూల్ తయారు చేసుకుంటాడు. అంటే నేడు అనేది ఎందుకు వచ్చిందని మనిషి అనుకుంటున్నాడు అంటే బ్రతకడం కోసం వచ్చింది. నేడు సుఖంగా జీవించడం కోసం నేడు అనేది మానవ బ్రతుకులలో వస్తుంది అనుకుంటున్నాడే తప్ప అసలు నేడు ఎందుకు సంభవిస్తుంది, రేపు ఎందుకు వస్తుంది మన బ్రతుకుల్లో అన్నది ఆలోచించలేకపోతున్నాడు. ఇప్పటికే మనం ఎన్నో రోజులను గతించిపోయినే ఉన్నాం, ఎన్నో రేపులు అన్నవి మన జీవితంలో వస్తూనే ఉంటాయి. ఈరోజు చూడండి గతించిపోతుంది, రేపు చూడండి రేపు వస్తుంది, రేపు గతించిపోతుంది. అసలు నేడెందుకు వచ్చింది అన్నది నీకు అర్థమైతే రేపు ఎందుకు వస్తుందో అన్నది నీకు అర్థమవుతుంది. నేడైనను రేపైనను ఎందుకు వస్తుందో ఆయన ప్రణాళిక ఏమయ్యిందో అన్నది ఆలోచించక ఇంకా మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు చూడండి. ఎలా ఆలోచిస్తున్నాడు? యెషయా గ్రంథం 22:13 ఆలోచన చేస్తే, యెషయా గ్రంథం 22:13 మనం గమనించగలిగితే ఏమంటున్నాడు చూడండి, రేపు చచ్చిపోదుము గనుక, ఏమంటున్నారండి, రేపు చచ్చిపోతాం గనుక తిందుము త్రాగుదుము. ఈ వర్గం చూడండి ఎలా ఉందో, రేపనే దాంట్లో ఎవడుంటాడో ఎవడు బ్రతుకుతాడో తెలియదు కదా, ఏం చేద్దాం, ఈరోజే బాగా తినేద్దాం, రేపటిది కూడా ఈరోజే అనుభవిద్దాం. కొందరేమో నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి లాభాన్ని సంపాదించుకోవాలని అలా ఆలోచిస్తున్నారు కొందరు. మరికొంతమంది ఎలా ఆలోచిస్తున్నారు అంటే నేడుంది కనుక రేపనే దాన్ని మనం చూస్తామో లేదో తెలీదు, కనుక నేడే రేపటిది కూడా ఈరోజు అనుభవిద్దాం. ఎలా, ఏ తినాలి అంటే రేపటిది కూడా ఈరోజే తినేయాలి అనుకుంటున్నారు చూడండి. రేపు చచ్చిపోదుము గనుక తిందుము. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనిషికి కావాల్సింది ఏంటి, తిండి. అందుకే రెస్టారెంట్లు చూడండి ఎక్కడ ఖాళీ ఉండవు, హోటళ్ళు చూడండి ఎక్కడ ఖాళీ ఉండవు, ఏమండి రోడ్ల మీద అన్ని ఫాస్ట్ ఫుడ్ల దగ్గర చూడండి ఎక్కడ ఖాళీ కనబడదు. ఎందుకు, తిండి మీద శ్రద్ధ. మనిషి తినాలి తినాలి తినాలి, 24 గంటలు కూడా ఓపెన్ అయిన హోటల్స్ ఉన్నాయండి. కారణం మనిషి తింటూనే ఉంటాడు, సమయంతో సంబంధం లేకుండా తింటూనే ఉంటాడు. గనుక రేపు చచ్చిపోతాం గనుక రేపనే దాన్ని మనం చూస్తామో లేదో గనుక ఈరోజే తినేద్దాం, ఆ తరువాత త్రాగుదుము. రేపటి కోసం ఎందుకు ఉంచుకోవడం త్రాగే విధానాన్ని, ఈరోజే ఫుల్ బాటిల్ లేపిద్దాం, రేపెందుకు ఆఫ్ ఉంచుకోవటం, ఈరోజు తాగిద్దాం. చూడండి ఏం తినాలి ఏం త్రాగాలి, రేపటి కోసం ఆలోచించడం ఎందుకని రేపటి దాని కొరకు కూడా ఈరోజే అనుభవించాలని ఈ విధమైన వర్గాలు కనబడుతున్నాయి. ఇంకా చూడండి, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారట, ఎడ్లను వధించుచు గొర్రెలను కోయిచు
మాంసము తినుచు, ద్రాక్షారసము త్రాగుచు సంతోషిస్తారట. చూడండి ఏమండి, నేడు అనే ఇందులో మనిషి చేస్తున్న విధానం ఏంటంటే సంతోషపడుతున్నాడు. బాగా తినాలి, త్రాగాలి, దానికోసం ఎడ్లను వధించాలి, గొర్రెలను వధించాలి, మాంసాపేక్షం కలిగి ఉండాలి. ఆ తరువాత మద్యం త్రాగాలి, ద్రాక్షరసం తాగాలి అనే ఆలోచనతో ఆలోచిస్తున్నాడు చూడండి. అంటే నేడు అనేది ఎందుకు వస్తుంది అని మనిషి అనుకుంటున్నాడు అంటే సుఖపడడానికి, హ్యాపీగా బ్రతకడానికి, ఫ్రెండ్షిప్తో ఎంజాయ్ చేయడానికి. ఈ లోకంలో రంగురంగుల అంగామాలతో ఉన్నటువంటి అందమైన ఈ యొక్క ప్రపంచాన్ని చూడడానికి, బీచ్లు చూడాలి, పార్కులు చూడాలి, ఎన్నో ప్రదేశాలను చూడాలి. ఈరోజు చూడండి, చాలామంది నేడు ఉంది కనుక చూడాలి అనుకుంటున్నారు. ఎన్నో ప్రాంతాల్లో చూడండి, మనుషులు ఖాళీ ఉండదండి. ఒక బస్ స్టేషన్లో ఖాళీ ఉండదు, రైల్వే స్టేషన్లో ఖాళీ ఉండదు, ఎయిర్పోర్ట్లో ఖాళీ ఉండదు, జనాభా ఖాళీ లేని స్థలం అంటూ ఎక్కడ ఉండదండి. ఎక్కడ చూసినా జనాభా ఉంటుంది. ఎందుకో, నేడు ఉంది కనుక చూడాలి చూడాలి. రేపటి కోసం ప్లాన్ చేసుకునేవారు నేడులో ఉండి, నేడు ఉంది కనుక రేపటి కోసం ఎందుకు అని ఈరోజే అనుభవించే వాళ్ళు, ఈ రెండు ఇరు వర్గాలు కనబడుతున్నాయి చూడండి ప్రియులారా. అంటే నేడు కోసం ఆలోచిస్తున్నాడు మనిషి, రేపటి కోసం కూడా ఆలోచిస్తున్నాడు. నేడు ఉంది కనుక సుఖపడాలనుకుంటున్నాడు, రేపు ఎవరు చూస్తారో తెలియదు అనుకుంటున్నాడు. మరికొందరు అనుకుంటున్నారు నేడైనను రేపైనను ఏదో ఒక విధంగా బ్రతకడానికి, సుఖ సంతోషాలతో ఈ జీవనం గడపడానికి ఏదో ఒక వ్యాపారం చేసుకొని లాభాన్ని సంపాదించుకుందాము రండి అని ఈ విధంగా ఆలోచిస్తున్నాడు. అంటే నేడు కోసం రేపు కోసం మనిషి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే బ్రతకాలి, సుఖంగా గడపాలి, సుఖ జీవితాన్ని అనుభవించడానికే నేడు రేపు అనేది వస్తుందని మానవ యొక్క మనస్సులో నేటి వరకు గూడు కట్టుకుపోయిందే తప్ప ఆయన మనస్సులో ఏమయ్యిందో, ఆయన ఎందుకు ఇస్తున్నాడో, ఆయన ఎందుకు కష్టపడి ఒక దినాన్ని ఇస్తున్నాడో ఆలోచించలేకపోయాడు మనిషి. ఒక కుటుంబంలో తండ్రి కష్టపడతాడు ఎందుకోసం, పిల్లల కోసం కష్టపడతాడు, ఆ పిల్లలు ప్రయోజకులుగా ఉండాలని కష్టపడతాడు. అంటే తండ్రి కష్టం వెనక ఉన్న స్వార్థం ఏంటో తెలుసా, నా పిల్లలు బాగా ఉండాలి అని, ఆ పిల్లలు గొప్పవారు అవ్వాలని ఒక తండ్రి స్వార్థం, ఒక తండ్రి కష్టం కనబడుతుంది మనకు. అంటే తండ్రి కష్టం వెనక ఉన్నదేంటంటే, రెక్కలు మొక్కలు చేసుకునే ఆ కష్టం వెనక ఉన్నదేంటంటే పిల్లలైతే ఆ పిల్లలు ప్రయోజకులు కావాలనే ఒక ఆలోచన మనకు కనబడుతున్నప్పుడు ప్రియులారా, మరి దేవుడు ఒక దినాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు అంటే, ఒక గంటను మనకు అనుగ్రహిస్తున్నాడు అంటే దాని వెనక దేవుడు కష్టపడుతున్నాడు కదా. మరి ఈ కష్టం వెనక ఉన్న పరమార్థం ఏంటి అన్న సంగతిని ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఎందుకు ఇస్తున్నాడు ఆయన, నేడు ఎందుకు ఇస్తున్నాడు, రేపు ఎందుకు ఇస్తున్నాడు, అసలు నేడు రేపులు మన జీవితంలో ఎందుకు జరుగుతున్నాయి అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. మనుషులు ఏం ఆలోచిస్తున్నారు, తినాలి, త్రాగాలి, సుఖపడాలి, సంతోషించాలి, పార్టీలంటూ, క్లబ్బులకు వెళుతూ, షికార్లకు వెళుతూ, యాత్రలకు వెళుతూ, ఎన్నో విధాలుగా మనిషి ఈరోజు ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు. తినాలి, త్రాగాలి, పడుకోవాలి, సుఖంగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడే నేడు అనే ఈ రోజులో. రేపు అని వస్తుందనుకో రేపటి కోసం ఆలోచిస్తున్నారు. ఇలా పిల్లలు మొదలుకొని పెద్దల వారి వరకు రేపటి కోసం ఆలోచిస్తారు. రేపటి కొరకు ఆలోచించేవారే మనకు కనబడుతున్నారు. ఈరోజు కోసం ఆలోచిస్తూ రేపటి కొరకు ఆలోచిస్తున్నారు. రేపేం సంభవిస్తుందో తెలీదు, రేపేం జరుగుతుందో తెలీదు, కానీ రేపటి కొరకు, నేటి కొరకు మనిషి ఆలోచించటం ఆనవాయితీగా మారింది. కానీ ప్రియులారా, ఈరోజు మనం దేవుడు ఎందుకు నేడు అనే దానిని ఇస్తున్నాడు, రేపనే దానిని ఇస్తున్నాడో ఆలోచన చేయగలిగితే, ఎందుకు ఇస్తున్నాడో చదువుకుందాం చూడండి. ఎబ్రీ పత్రిక మూడో అధ్యాయము 13వ వచనాన్ని మనం చదవగలిగితే, ఎబ్రీ పత్రిక మూడో అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల, నేడు కోసం మాట్లాడుతున్నాడు చూడండి. నేడు దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా, నేడు మీరు ఆయన శబ్దము వినని ఎడల. అంటే నేడు ఎందుకు వస్తుందో తెలుసా నీ బ్రతుకులో, రేపు ఎందుకు వస్తుందో తెలుసా నీ బ్రతుకులో,
నేడైనను రేపైనను దేవుడు కష్టపడి ఎందుకు ఇస్తున్నాడు అంటే, ఏమండి పౌలు గారు మాట్లాడుతూ ఎబ్రీలకు పత్రిక వ్రాస్తూ చెబుతున్నాడు చూడండి, 3:13 13:15 వ్రాయిస్తున్నాడు చూడండి, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల, అంటే ఆయన శబ్దం ఆయన మాట, ఆ మాట వినడానికే నేడు అన్నది దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన శబ్దం వలన విశ్వం కలిగింది, ఆయన శబ్దం వలన సూర్యుడు కలిగాడు, ఆ శబ్దం వలన చంద్రుడు కలిగాడు, ఆ శబ్దం వలనే సర్వ సృష్టి కలిగితే, ఆయన శబ్దం వలన సర్వ సృష్టి కలిగింది, ఆయన శబ్దం నువ్వు వినాలి, నీలో కూడా ఒకటి జరగాలి అనుకుంటున్నాడు ఆయన. శబ్దం వలన విశ్వం కలిగింది, అదే శబ్దం వలన నీలో కూడా ఒకటి కావాలని కోరుకుంటున్నాడు దేవుడు. అదేంటో కింద మాటల్లో ప్రస్తావిస్తున్నాడు, అంటే నేడు ఎందుకు వచ్చాడు అంటే ఆయన శబ్దం వినాలి, ఆయన మాట వినాలి. ఈరోజు నాకు దేవుడు ఇచ్చాడు అంటే ఆయన మాటను వినడానికే దేవుడు నాకు ఇచ్చాడు. రేపు ఎందుకు ఇస్తున్నాడు? ఆయన మాటను వినడానికే. అంటే నేడు రేపులు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అని ఆలోచిస్తే ఆయన శబ్దము వినడానికే. ఎందుకు వినాలి ఆయన శబ్దం? ఆయన శబ్దం వినకపోతే ఏం జరుగుతుంది? కింద మాటలు అంటున్నాడు చూడండి, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పాను. చూడండి ప్రియులారా, దేవునికి కోపం పుట్టించిన వారి వలే నేడొచ్చిందనుకోండి, ఆయన మాట వినకపోతే ఆయనకు కోపం వస్తుందటండి. ఎందుకంటే 111,600 కిలోమీటర్ల వేగముతో ఈ యొక్క భూమిని తిప్పి ఒక రోజుని నీకిస్తే ఆ రోజులో నువ్వు ఆయన కోసం ఆలోచించక ఆయన మాట వినకపోతే ఆయనకు కోపం రాదా? ఆయనకు కోపం పుట్టించినప్పటి వలే హృదయ కాఠిన్యమైపోయిందట. చూడండి, హృదయం ఏమైపోయిందట? హృదయము కఠినపరుచుకొనిన వారై అంటున్నాడు చూడండి. అంటే హృదయాలు ఏమైపోయాయి? దినదినము హృదయం కఠినమైపోతుంది. ఆయన మాట వినకపోతే మానవుల హృదయాలు పాషాణంగా మారిపోతాయి. కరుడు కట్టిన మృగాలుగా మనుషులు మారిపోతారు ఆయన మాట వినకపోతే అంటున్నాడు చూడండి. మరలా చదువుకుందాం, కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతిదినము ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనుడి అంటున్నాడు చూడండి. నేడును దేవుడు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? నేడు అయినను రేపైనను దేవుడు ఎందుకు నీ బ్రతుకుల్లో ప్రసాదిస్తున్నాడు తెలుసా? నేడు అనబడు సమయం ఉండగానే ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనుడి, అంటే నీకు బుద్ధి కలగడానికి దేవుడు నేడిస్తున్నాడు, రేపిస్తున్నాడు. నీకు బుద్ధి రావడానికే దేవుడు నేడు రేపు వారం సంవత్సరం ఇస్తున్నాడు. దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అనుకుంటున్నావు? ఎందుకు భూ పరిభ్రమణం జరిగిస్తున్నాడు అనుకుంటున్నావు? దేవుడు జరిగించడం వెనుక ఆయన కష్టం ఉంటే ఆయన కష్టం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? ఇదిగో నీకు బుద్ధి కలగాలి, ఆయన శబ్దం ద్వారా విశ్వం కలిగితే, ఆ శబ్దం వలన సర్వ సృష్టి కలిగితే, ఆ శబ్దం నువ్వు వింటే నీకు బుద్ధి కలగడానికే దేవుడు నేడు రేపిచ్చాడని చూడండి. మాట వలన విశ్వం కలిగింది, ఆ మాట వలన నీ మార్పు రావాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. అందుకే చూడండి, పాపము వలన కలుగు భ్రమచేత హృదయం ఏమైపోతుంది? దినదినం కఠినమైపోతుంది. దేవుని మాటలు వినక, దేవుని చింతకు రాక, సావాసాలు లేక మన హృదయాలు ఏమైపోతాయి? కఠినమైపోతాయి. దినదినం కఠినమైపోతాయి. కఠినమైపోకూడదు అంటే పాపము వలన కలిగించు భ్రమచేత మనం మోసపోకుండానట్లు నేడు అను సమయం ఉండబడగానే ప్రతి దినము ఒకనినొకడు బుద్ధి చెప్పుకోండి. బుద్ధి కలగడానికే దేవుడు దినం అనుగ్రహిస్తున్నాడు, నీకు బుద్ధి రావాలి అని.
ఇప్పటికి కూడా కన్న తండ్రి అయిన దేవుని తెలుసుకోలేక పోయినందుకు నీకు బుద్ధి రావాలని పుట్టిన తరువాత ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకో మాటలు వస్తాయి. మాటలు రాకపోతే తల్లి ఎంత బాధపడుతుంది చెప్పండి. అయ్యో నా కొడుకు మోగవాడా, నా కూతురు మోగదా, మాటలు రానిదని బాధపడతారే. మరి ఎంత వయసు వచ్చినా దేవుడు ఎవరో తెలుసుకోలేకపోయాం, దేవుడనే మాట ఈ నోటితో అనలేకపోతున్నాము అంటే దేవుడు ఎంత బాధపడాలి చెప్పండి పురులారా. ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వచ్చినా ఒక బిడ్డ కుమారుడు అమ్మానలేదంటే బాధపడుతున్నాం. మరి దేవుడు ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి ఈ ప్రకృతిని త్రిప్పుతూ ఆ దేవుణ్ణి తండ్రి అని పిలవలేకపోతే బాధపడడా? మనిషి హృదయాలు కఠినమైపోతున్నాయి. పాపము రోజురోజు మనిషిలో జీవితాల్లో అగ్రస్థానాన్ని కోరుకుంటుంది. మనుషులు దానికి స్థానం ఇస్తున్నారు గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీ హృదయములను కఠిన పరుచుకొనకుండునట్లు నేడు అనుబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి. నేడు అనబడే సమయంలో నీ బుద్ధి రావాలనే దేవుడు నేడునిచ్చాడు, రేపునిచ్చాడు. అంటే నీకు బుద్ధి రావడానికి దేవుడు కాలచక్రములో ఒక దినాన్ని ప్రసాదిస్తున్నాడన్న సంగతిని ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. తినాలి, త్రాగాలి, ఫ్రెండ్షిప్తో తిరగాలి అని ఎంజాయ్ చేయడానికి కాదు మిత్రమా దేవుడిస్తున్నది. దేవుడు నేడు రేపు ఇస్తున్నది ఎందుకో తెలుసా? ఆయన కోసం ఈ తనవులు చాలించడానికి ఇస్తున్నాడు, బుద్ధి కలిగించడానికి ఇస్తున్నాడు. రోజు రోజు కఠినుడు అయిపోతున్నాడు మనిషి. ఒకనాటి కంటే ఈరోజు చూడండి మనుషులు ఏ విధంగా మారిపోతున్నారు. కఠినులుగా మారిపోతున్నారు, కన్న తండ్రికి కోపం రప్పించే వారిగా మారిపోతున్నారు. పాపం వలన, పాపమనే భ్రమలో ఉండి వాళ్ళ జీవితాలు రోజు రోజు కఠినమైపోతున్నాయి. కనుక నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి అంటున్నాడు. అంటే నేడుని దేవుడిచ్చేది ఎందుకో తెలుసా? నీ భార్యతో సుఖపడడానికి, నీ పిల్లలతో ఎంజాయ్ చేయడానికి, సికార్లు సినిమాలు సీరియల్లు చూడడానికి కాదు. ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? నేడు అనబడు సమయం ఉండగానే నీకు బుద్ధి రావాలని ఇస్తున్నాడు, బుద్ధి రావాలి అనిస్తున్నాడు. ఇంకా చూడండి ఆయన మనసులో ఏమయ్యిందో, ఆయన మనసులో నేడు రేపు ఎందుకు ఇస్తున్నాడో ఆయన మాటలు రాయించాడు చూడండి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదవగలిగితే, కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 95వ అధ్యాయము క్షమించండి, కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 7వ వచనం ప్రియులారా, కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 7వ వచనం, రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరిందుము. రండి, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంతో మేలు. చూడండి నేడు అనేది ఎందుకు వస్తుంది? రండి, వాళ్ళంటున్నారు రండి, నేడైనను రేపైనను ఒకనొక పట్టణం మనకు వెళ్ళి లాభం సంపాదించుకుందాం, వాళ్ళు కూడా రండి అంటున్నారు. ఎక్కడ దేవుడు అంటున్నాడు? రండి నా సన్నిధికి రండి, రండి మనము దేవుని సన్నిధిన సాగిలపడుదుమో. అంటే నేడు అనేది నీకు బుద్ధి రావడానికి వస్తుంది. నీకు బుద్ధి రావాలి అంటే ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన మాట వినాలి. నేడు అనేది ఆయన మాట వినడానికి వస్తుంది కదా, ఆయన మాట ద్వారా నీకు బుద్ధి కలిగించడానికి వస్తుంది కదా. ఆయన మాట వలన నీకు బుద్ధి రావాలి అంటే ఆయన సన్నిధిన సాగిలపడుదుము. రండి రండి, నమస్కారము చేసి సాగిలపడుదుము రండి, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరిందుము రండి. అందుకొస్తుంది నేడు. ఆ తండ్రి సన్నిధికి రావడానికి, ఆ తండ్రి సన్నిధిన నీ మోకాళ్ళు మోకరిల్లడానికి దేవుడు నేడు అనే దానిని ప్రసాదిస్తున్నాడు. చూడండి నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఆయన మాట నేడు అంగీకరించాలనే నేడును దేవుడు ప్రసాదిస్తున్నాడు. ఆయన మాట ప్రకారంగా నీ బ్రతుకు కొనసాగింపబడాలని దేవుడు నేడు అనే దారిని నీ బ్రతుకులో ప్రవేశపెడుతున్నాడు. ఆయన సన్నిధిన మోకరిల్లాలి, ఆయన చెంతకు చేరిపోవాలి. నువ్వు
నేడు అనబడే సమయం ఉండగానే ఆ కన్న తండ్రి పాదాల చింత జీవించడానికి వెళ్ళాలి. నీవు తండ్రి, నన్ను సృజించిన వాడవు నీవే, నాకు జన్మనిచ్చిన వాడవు నీవే, నా తల్లి గర్భముందు ఉద్భవించిన వాడవు నీవే. నమస్కరించు దేవునికి. నేడు అనబడు సమయం ఉండగానే, రేపు దేవుడిచ్చుతున్నాడు, రేపు కూడా నువ్వు ఆ తండ్రి సన్నిధిన సాగిలపడు. లాభం సంపాదించుకుందు రండి అనడానికి కాదు దేవుడిచ్చేది, తిందుమో త్రాగుదమో అనడానికి కాదు దేవుడిచ్చేది నేడును. ఎందుకు దేవుడిస్తున్నాడు నేడు? ఆయన మాట విని ఈ బ్రతుకును మార్చుకోవడానికి, ఆయన మాట ప్రకారంగా ఈ బ్రతుకును కొనసాగించుటకు దేవుడు నేడు అనే దాన్ని మన బ్రతుకులో ప్రవేశపెడుతున్నాడన్న సత్యం ఎప్పుడో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు వ్రాయించిన సత్యం. ప్రియులారా, రండి ఆయన సన్నిధిన సాగిలపడదము, నమస్కారము చేద్దుము. ఆయనే మనలను సృజించాడు. ఎవరు చేశారనుకుంటున్నావు నిన్ను? ఎవరు సృజించారు నిన్ను? ఆయన మాట వలన సృష్టి కలిగింది. ఆ మాట ద్వారా నువ్వు మార్పు చెందాలి. ఆయన వలన పుట్టావు నీవు, ఆయన ద్వారా పుట్టావు నువ్వు, ఆయనకు పుట్టావు నీవు గనుక ఆయన మాట ద్వారా నీకు మార్పు జరగాలి గనుక ఆయన సన్నిధిన వెళ్ళాలి. నేడు అంటున్నాడు చూడండి అక్కడ, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. మేలు కలగాలి అంటే నేడు అనబడు సమయం ఉండగానే ఆయన మాట విని బ్రతుకును మార్చుకోవాలి. నీకు మేలు కలగాలి అంటే నీవు ఈ జీవితంలో నేడు అనబడు సమయం ఉండగానే బుద్ధి తెచ్చుకోవాలి. అంటే నేడు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? మనిషి మార్పు కొరకు దేవుడు నేడునిస్తున్నాడు. నేడు అనే దాన్ని మన జీవితాల్లో సరిదిద్దుకోవడానికి దేవుడిస్తున్నాడు. ఆలోచిస్తున్నామా చెప్పండి మనం? ఇంకా దేవుడు నేడు అనే దానిని ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? యోషువ గ్రంథం 24:15 ప్రియులారం, యోషువ గ్రంథం 24:15 మనం చూడగలిగితే యోషువ గారు అంటున్నారేంటో తెలుసా? యోషువ గారు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి, అతను ఎటువంటి తీర్మానం స్థిరం చేసుకుంటున్నాడో. యోషువ గారు నేడు అనబడు సమయం ఉండగానే ఎలా తన్ను తాను రెక్టిఫై చేసుకుంటున్నాడో వ్రాయబడిన మాట అండి. 24:15 వ్రాయబడిన మాట, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో? నది అద్దిరణ మీ పితరుల సేవించిన దేవతలను సేవించెదరో? అమోరియల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో? నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని సేవింపగోరుదురో? నేనునో నా ఇంటి వారును యెహోవాను సేవించదమంటున్నాడు. చూడండి ఎంత చక్కటి తీర్మానాన్ని చేసుకున్నాడు ఆయన యెహోషువ గారు. ఇదిగో ఐగుప్తు దేశపు నుండి మనల్ని రప్పించినటువంటి ఆ దేవాది దేవుణ్ణి విడిచిపెట్టి ఎన్నో విగ్రహాలను చేసుకొని వ్యభిచారులుగా మారిపోయారే, ఇప్పటికి కూడా ఆ దేవుని పట్ల నమ్మకాన్ని రాలేదు మీకు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన సీనాయి కొండ మీద ఆ దేవుడు తన ఆజ్ఞలు ఇచ్చిన, ఆహారం లేకపోతే ఆహారం ఇచ్చిన, బట్టలు మాయకుండా చెప్పులు అరగకుండా ఆయన అరణ్యములో కాపాడినా కూడా ఆయన మీద నమ్మకం రాకపోతే నేడు అనబడే సమయం ఉండగానే యెహోషువ గారు ఎటువంటి తీర్మానం తీసుకున్నారు తెలుసా? నేడు నేను నా కుటుంబం అంతా ఆ తండ్రిని నమ్ముకుంటామంటున్నాడు. చూడండి, నేడు మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేనును నా కుటుంబము యెహోవాను సేవించదము. అంటే నేడు ఎందుకు వచ్చింది? నీవు నీ కుటుంబము ఆ కన్న తండ్రి కోసం బ్రతకడానికి నేడు వచ్చింది. ఆయన శబ్దం వినాలి, నీ జీవితంలో మార్పు జరగాలి, ఆయన పాద సన్నిధికి వెళ్ళాలి, ఆ తరువాత నీ కుటుంబమే మార్పు జరగాలి. అందుకు దేవుడు నేడు అనే దానిని ఇస్తున్నాడు. నేడు అనే దారిని నీ బ్రతుకుల్లో ప్రసాదిస్తున్నాడు. ఏంటో తెలుసా? నీ కుటుంబం మారకపోతే, నువ్వు తప్పు దారిలో ఉంటే, నీ కుటుంబ సభ్యులు తప్పు మార్గంలో ఉంటే వారిని సరి చేసుకోవడానికి దేవుడు నేడు అనే దారిని ప్రవేశపెడుతున్నాడు. ఆలోచిస్తున్నారా? యెహోషువ గారు అంటున్నారు, నేడు ఎవరిని మీరు సేవిస్తారో సేవించండి, నేను నా భార్య నా పిల్లలు నా కుటుంబము జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తాము, సృష్టికర్తను సేవిస్తాము అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఈరోజు మనము కూడా అటువంటి తీర్మానం కలిగి ఉండాలి.
నేడు అనేది ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? మన కుటుంబాలను మార్చుకోవాలి. అందుకే అపొస్తలుడైన పౌలు గారు చెరసాలకు అధిపతిగా ఉన్నటువంటి ఆ అధిపతి ఇంటికి వెళ్ళి రాత్రి రాత్రికే బాప్తిస్మం ఇచ్చాడండి. ఎందుకో తెలుసా? నేడు అనేది దేవుడిచ్చాడు అంటే ఆ నేడు అనే దానిని దుర్వినియోగం చేసుకోకూడదు. చెరసాలలో కూడా సువార్త ప్రకటించాడు, మార్పును అనుగ్రహించాడు ఎంతోమందికి. కఠినమైన హృదయాలను కూడా మార్చగలిగే ఎంతో మందిని వాక్యము చేత రక్షించాడు. ఎందుకో తెలుసా? నేడు అనువాడు సమయం ఉండగానే ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి. యోషువ గారు తన కుటుంబాన్ని మార్చేసుకున్నారు. యోషువ గారు తన కుటుంబముతో ఇదిగో తండ్రి యొక్క పాద సన్నిధికి వెళతానుంటున్నాడు చూడండి. అంటే నేడు ఎందుకు వస్తుంది ఒక్కసారి ఆలోచించండి. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కఠినమైన మీ హృదయాలు మార్పు చెందుతాయి గనుక ఒకరినొకడు ప్రతిదినము బుద్ధి చెప్పుకోండి అన్నాడు. నేడు ఆయన మాట విని అంగీకరించిన ఎడల, నేడు ఆయన మాట మనం అంగీకరించి బ్రతికిన ఎడల ఎంతో మేలు అంటున్నాడు. అందుకో ఆయనకు నమస్కారం చేద్దాము రండి, సాగిల పడదాము రండి అంటున్నాడు. ఇదిగో యోషువ గారు అంటున్నారండి తెలుసా, నేను నా కుటుంబము నేడు దేవుణ్ణి సేవిస్తాం, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి. నేడు అనబడు సమయం ఉండగానే నీ కుటుంబంతో ఒక తీర్మానం తీసుకోవాలి, నేను తండ్రి కోసం బ్రతుకుతానని, తండ్రి కోసమే జీవిస్తాను అని. నేడు అనబడేది ఎందుకు వస్తుందంటే నీ జీవితంలో లోటు పాటలను సరిచేసుకోవడానికే దేవుడు 24 గంటలు ప్రసాదిస్తున్నాడు. ఇంకా ఎందుకు ప్రసాదిస్తున్నాడు తెలుసా? చదువుకుందాం ప్రియులారా, లూకా సువార్త 9వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనం, ఆ తర్వాత 9వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని ఆయనతో చెప్పగా, నేడు జక్కయ్య, ఇక్కడ సందర్భం మనందరికి తెలిసినదేనండి. యేసుక్రీస్తు వారు ఆ పట్టణములలో సంచరిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి చుట్టూ అనేక జడు సమూహం ఉంది. యేసుక్రీస్తు వారిని చూడాలని తండోపతండాలుగా జనమంతా వస్తూ ఉంది. వస్తున్న ఆ సందర్భంలో, వస్తున్న ఆ వేళలో జక్కయ్య కూడా యేసును చూడాలి అనుకుంటున్నాడు. జక్కయ్య కూడా యేసును చూడాలని ఆశపడ్డాడు. అందుకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఆ మేడి చెట్టు ఎక్కిన ఆ జక్కయ్య దగ్గరకు యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారు చూడండి. ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ఉండగా యేసుక్రీస్తు వారు మేడి చెట్టు మీద ఉన్న ఆ పొట్టి జక్కయ్య వైపు చూశాడు. జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడెందుకు వచ్చింది? రక్షణ కొరకు. నేడు నీవు రక్షింపబడాలి కనుక ఆ నేడు అనేది నీ రక్షణ కొరకు వచ్చినదని చెబుతున్నాడు చూడండి. నేడు నీ ఇంట నిండవలసి ఉన్న వచ్చును అంటున్నాడు చూడండి. నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చి ఉన్నది అని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకొనెను. ఆ తరువాత 9వ వచనం, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా ఈ ఇంటికి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్క ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. జక్కయ్యకి ఏమొచ్చింది? రక్షణ. అందుకే నేను దోచుకున్నదంతా పేదలకు ఇస్తాను అన్నాడు చూడండి. మార్పు జరిగింది అంటే అతను మార్పు కొరకు నేడు వచ్చింది. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఆ రక్షకుడు నీ గుండెల్లో పుట్టాలి నేడు. అందుకే నేడిస్తున్నాడు దేవుడు. నేడు ఎందుకు ఇచ్చాడు అనుకున్నాం? మార్పు చెందడానికి. ఒక పొట్టి జక్కయ్య చూడండి, అతను దోచుకున్నాడు. ఆ దోచుకున్నదంతా మరలా ఇచ్చేస్తాను, 4 వంతులు ఇచ్చేస్తాను అంటున్నాడు. అంటే నేడు అనేది ఎందుకు వచ్చిందో తెలుసా? రక్షణ కోసం. ఇంకా మార్పు లేదా? ఇంకా రక్షణ లేదా? రక్షణ పొందడానికి దేవుడు నేడు నీ జీవితంలో ఇస్తున్నాడు. నేడు ఎందుకు ఇస్తున్నాడు? కుటుంబాలతో కలిసి, భార్య పిల్లలతో కలిసి, పెళ్ళిళ్ళకో శికారులకో సినిమాలకో వెళ్ళడానికి కాదు ప్రియులారా. ఆయన కోసం ఈ బ్రతుకులో ఉన్న లోటు పాటలను సరిచేసుకొని ఆ కన్న తండ్రి కోసం బ్రతకడానికి నేడిస్తున్నాడు. జక్కయ్య నేడు నీ ఇంట నుండవలసి ఉన్నది. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు అనే పదం
వాడుతున్నాడో చూడండి. నేడు అనేది ఎందుకు ఇస్తున్నాడో చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఎందుకు వచ్చింది? నువ్వు రక్షణ పొందడానికి వస్తుంది నేడు. ఆలోచించు. ఇంకా ఇప్పటికి కూడా క్రీస్తులోనికి వచ్చినా కూడా బాప్తిస్మం తీసుకుండా రక్షణలోనికి రాకుండా ఉన్నావా? నమ్మిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. గనుక జక్కయ్య నీ ఇంట నుండవలసి ఉన్నది నేడు, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. అంటే రక్షణ పొందడానికే నేడు, రేపు, మాసం, సంవత్సరం మన బ్రతుకుల్లో వస్తుంది. మనమేమనుకుంటున్నాం? ఈ సంవత్సరం గతించిపోతుంది, క్యాలెండర్ మార్చాలని. క్యాలెండర్ మార్చడానికి కాదు, నీ క్యారెక్టర్ మార్చుకోవడానికి దేవుడు ఇస్తున్నాడు. మాసం అయిపోగానే ఈరోజు తిప్పేస్తున్నాం. ఈరోజు చూడండి 30వ తేదీ తిప్పేస్తాం. ఈరోజుతో ఈ యొక్క నెలను సంపూర్తి చేస్తాం. సెప్టెంబర్ నెల అయిపోయింది, అక్టోబర్ నెలలో అడుగు పెడతాం. ఈరోజు ఉన్నటువంటి క్యాలెండర్ను తీసేస్తాం. మరలా మనం ఒక నెలలోనికి అడుగు పెట్టేస్తున్నాం, అక్టోబర్ నెలలోకి. గతించిపోయింది అనుకుంటున్నావు? గతించిపోయిన దినాలు ఎందుకు వచ్చాయో తెలుసా? నీ మార్పు కొరకు వచ్చాయి. మారలేదా? అయితే రేపిస్తున్నాడు దేవుడు, మారు. రేపు మారలేదా? ఆ తర్వాత ఇస్తున్నాడు. నువ్వు మారాలని దేవుడు ఇస్తున్నాడు. అందుకే శిలువ మీద ఉన్న దొంగతో యేసుక్రీస్తు వారు ఏమన్నారో తెలుసా? శిలువ మీద ఉన్న దొంగతో యేసుక్రీస్తు వారు అనిన మాటలు ఏంటో తెలుసా? ఒకసారి చూడండి లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని చూడగలిగితే. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం పిల్లలారా. చదవండి. అందుకు ఆయన ఆ శిలువ మీద ఉన్న దొంగతో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానే నేను. నీవు ఒకవేళ నేడు చచ్చిపోతే ఆ నేడు ఆ తండ్రి దగ్గరకు వెళ్ళే అవకాశం నీకుంది. నేడు శిలువ మీద ఉన్న దొంగ అప్పటి వరకు యేసును దూషించాడు, అప్పటి వరకు యేసుక్రీస్తును అనరాని మాటలు అనేశాడు. వెంటనే యేసుక్రీస్తును ఒక మాట అన్నాడు, ప్రభువా నేడు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావనగానే వెంటనే అన్నాడు ఏంటి తెలుసా? నేడు నాతో కూడా పరదేశిలో ఉంటావు. చూడండి ఎంత భాగ్యం కొట్టాడు. నేడు ఎందుకు వచ్చిందో తెలుసా? మార్పు జరగాలి మన బ్రతుకులో. మార్పు జరగడానికి వచ్చింది. ఒక శిలువ మీద ఉన్న దొంగ ఆయనకు అవకాశం వచ్చేసింది, మార్పు చెందేశాడు. నేడు అనబడు సమయం ఉండగానే మార్పు చెందాలి మనమంతా. ఒక శిలువ మీద ఉన్న దొంగ మార్పు చెందాడు, పరదేశుకు వెళ్ళిపోయే అర్హతను సంపాదించుకున్నాడండి. ఈరోజు మనం కూడా ఈ క్షణాన చచ్చిపోతే దేవుని చెంతకు వెళ్ళే అర్హతను సంపాదించుకున్నామా ఈ భూమి మీద? చెప్పండి. ప్రమాదవశత్తుగా హఠత్తుగా ఈ గుండె ఆగిపోతే మనం వెళ్ళగలమా? చెప్పండి దేవుని చెంతకో. నేడు అనబడు సమయం ఉండగానే ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి. నీ మార్పుకై దేవుడు దినాన్ని ప్రసాదిస్తున్నాడు. నేడైనను రేపైనను దేవుడు ప్రసాదించడానికి గల కారణం నీ మార్పు కొరకే. అందుకే ఒక యోషు గారు తన కుటుంబాన్ని మార్చేసుకున్నారు. మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి. నేడు నేను నా కుటుంబము యెహోవాను సేవించదము అన్నాడు. జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. అలాగే శిలువ మీద ఉన్న దొంగతో యేసు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంది అంటున్నాడు. నేడు ఎందుకు వస్తుందో తెలుసా? నీవు తండ్రి కోసం బ్రతికి నీ బ్రతుకును మార్చుకోవడానికి నేడు అన్నది దేవుడు ప్రసాదిస్తున్నాడు. నేడు రావడానికి గల కారణం, రేపు రావడానికి గల ప్రప్రథమమైన కారణం నీ మార్పు కొరకేనండి. ఇంకా యేసుక్రీస్తు వారు కూడా ఈ యొక్క సత్యాన్ని తెలుసుకున్న తరువాత నేడు ఎందుకు వస్తుందో, రేపు ఎందుకు వస్తుందో ఆయన మాటలలో కూడా మనం ఆలోచన చేయగలిగితే ఆయన ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయము 33వ వచనం పురులారాం. లూకా సువార్త 13వ అధ్యాయము 33వ వచనం అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను వెళ్ళవలసి వచ్చాను అంటున్నాడు. చూడండి ఎంత చక్కగా మాట్లాడాడండి, ఎంత అద్భుతమైన మాట మాట్లాడాడండి. నేడెందుకు వచ్చిందంటే, రేపు ఎందుకు వచ్చిందంటే, ఎల్లుండి ఎందుకు వచ్చిందంటే, నాకు ఏర్పరిచిన త్రోవ నేను వెళ్ళాలి.
దేవుడు నాకంటే ఒక త్రోవను ఏర్పరిచాడు, ఆ త్రోవలో నేను వెళ్ళాలి. నేడు వచ్చిందంటే నేడు ఈ ప్రకారంగా నేను వెళ్ళాలి, రేపు వచ్చిందంటే ఆ తండ్రి ప్రకారంగా, ఆ తండ్రి ఏ విధంగా నిశ్చయించాడో ఆ విధంగా నేను వెళ్ళాలి. అంటే ఎల్లుండి వచ్చిందంటే ఆ తండ్రి ఇచ్చే ప్రకారంగా నేను వెళ్ళాలి అనుకుంటున్నాడు. చూడండి, నేడు రేపు ఎల్లుండి నీ బ్రతుకులో ఎందుకు వస్తుందంటే ఆ తండ్రి చిత్తం నెరవేర్చడానికి, ఆ తండ్రి ప్రకారంగా, ఆ తండ్రి అనుకున్నట్టుగా నీ బ్రతకడానికి దేవుడు నేడు అనే దారిని నీ బ్రతుకులో ప్రసాదిస్తున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడగలిగితే, అనుకూల సమయము ఇదే. అనుకూల సమయమందు నీ మరణం ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదే నమ్ము అంటున్నాడు. చూడండి, ఈరోజు నీ బ్రతుకులలో ఆలోచించండి, ఇదే అనుకూల సమయం. నేడొచ్చిందా, ఈ రాత్రి అయినా పర్వాలేదు, మార్పు చెందకపోతే మారు. రేపు వచ్చిందా, అదే అనుకూల సమయం, మారు, ఇదే అనుకూల సమయము. నేడు అనబడే దేంటో తెలుసా, అనుకూల సమయం, నువ్వు మార్పు చెందడానికే. గనుక ప్రేమైన దేవునిపిల్లలారా, నేడైనను రేపైనను దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా, నీ బ్రతుకులో మార్పు జరగడానికే దేవుడు నేడనేది ఇచ్చాడండి. అందుకే పౌలు గారు మాట్లాడుతూ రోమపత్రిక 14వ అధ్యాయము 5వ వచనంలో ఆయన ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు తెలుసా, దినమును లక్ష్య పెట్టువాడు ప్రభు కొరకే దినమును లక్ష్య పెట్టవలడు అని మాట్లాడుతున్నాడండి. ఒక దినము ఎందుకు వస్తుందో తెలుసా, ఆయన కోసం బ్రతకడానికి వస్తుంది. రేపు ఎందుకు వస్తుందో తెలుసా, ఆ రేపు కూడా ఆ తండ్రి కొరకు బ్రతకడానికి నీకు వస్తుంది అన్న విషయాన్ని ఇదిగో బైబుల్ అంతా సమర్థిస్తుంది. ప్రమాణ దేవునిపిల్లలారా, ఆలోచించండి, నేడెందుకు వస్తుంది, రేపు ఎందుకు వస్తుంది. నేడు వచ్చిందంటే కారణం నువ్వు మారాలి, రేపు వచ్చిందంటే కారణం అనుకూల సమయం, అప్పుడైనా నీ బ్రతుకును మార్చుకోవాలని దేవుడు నేడు రేపులను ప్రసాదిస్తున్నాడు. గనుక ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి మనం నేడు రేపులను జరిగిస్తున్న ఆ కన్న తండ్రి ఎంతగానో కష్టపడి మనకిస్తున్నాడంటే మన బ్రతుకులో మార్పు జరగాలి. మన జీవితాలలో ఇదిగో పాత జీవితాన్ని పాతపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకొని మార్పు జరగాలని దేవుడు నేడు నమయము. రక్షణ దినము, రక్షణ పొందండి నేడు అనబడే సమయం ఉండగా, ఒక పొట్టి జక్కయ్య నేడు అని పిల్లారా, అలాగే యెహోషువ గారు తన కుటుంబం అంతటితో సహా కూడా నేడు అనబడే సమయం ఉండగానే యేసు మాట ఒక్క మాట అనేసాడు, యేసుతో పాటు పరదేశుకు వెళ్ళే అవకాశం దక్కించుకున్నాడు. అలాగే మనం కూడా యెహోవా సన్నిధిన మోకరిల్లి వెళితే ఎంతో మేలు ప్రియులారా, మన బ్రతుకులను మార్చుకోవడానికి దేవుడు ఇస్తున్నాడు. నేడు అనబడు సమయం ఉండగానే మన జీవితాన్ని మార్చుకోవడానికే దేవుడు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప సమయపైనను దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసు, కోసం ఇంకా ఉన్నతంగా బ్రతకాలని ఇచ్చాడని గ్రహించాలని ఆశిస్తూ ఈ నేడు రేపు ఒక వారం ఒక సంవత్సరమైన దేవుడు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా, నువ్వు మారాలని దేవుడు ఇస్తున్నాడు. గనుక మన మార్పు కొరకే ఆయన దినాలను ప్రసాదిస్తున్నాడు. మనం మారాలి, ఆయన చెంతకు చేరాలి, ఆయన చెంతకు చేరి అక్కడున్న తండ్రితో ఆనందాన్ని పంచుకోవాలని ఆ పరలోకమందున్న తండ్రి అభిష్ట. గనుక ఆయన అభిష్ట మేరకు మనం అందరం ఆయన ఆలోచన ఆయన సంకల్పం మేరకు మనం అందరం బ్రతకాలని కోరుకుంటూ నేడైనను రేపైనను మన బ్రతుకు రక్షణ కొరకే దేవుడు ఇచ్చాడని అందరూ గ్రహించవలసిందిగా కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మహోన్నతుడైన మా దేవ, నేడు అనబడు సమయం ఉండగానే ఒకరినొకడు ఒప్పుకొనుడి మార్పు చెందండి అని నేడు అనబడు సమయం ఉండగానే తండ్రి మీ మాట విని మా జీవితాల్లో నూతన ప్రవర్తన కలిగించుటకు తండ్రి మీరు మా బ్రతుకుల్లో ఇస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక సిలువ మీద ఉన్నటువంటి దొంగ వారందరూ నేడు అనబడు సమయం ఉండగానే తండ్రి వారి బ్రతుకులను చక్కబెట్టుకున్నారు. అలాగే మేము కూడా తండ్రి మా బ్రతుకులను చక్కబెట్టుకోవడానికి కూడా నేడు అంటున్నారు తండ్రి. ఆ దినమున మేము మార్పు చెంది మీరున్న ఆ లోకాన్ని చేరుకునగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నాం. ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎంతమంది అయితే మీ పిల్లలు ఈ మాటలను వింటున్నారు వారందరూ తండ్రి నేడు రేపు ఎందుకు ఇస్తున్నారో గ్రహించి తండ్రి
మీ కొరకు ఈ శేష జీవితాన్ని అంకితం చేయగలుగు భాగ్యాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ ఈ మాటలు అనేక మందికి తండ్రి ఉపయోగకరంగా మాదిరికరంగా ఉంచిన పొందుటకు మీరు మాకు ఇస్తున్న దినదినమును బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా జీవితాల్లో ఉన్న లోటు పాట్లన్నింటినీ సరిచేసుకొని బ్రతకగలుగుటకు మాకు మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మనవులు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడను క్రీస్తు నామం ఆమేన్. అందరికీ వందనములు.